నమస్కారం. ఏవన్ టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు లక్ష్మీనాథ్. ఇక వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా కుప్పం స్థానిక పిఎస్ కళాశాలలో కోటి రూపాయలు విలువ చేసే పరికరం కొనుగోలు చేసినట్లు చైర్మన్ దొరస్వామి వెల్లడించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పిఎస్ మెడికల్ కళాశాలలో బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ డెడ్ చికిత్స కోసం కోటి రూపాయలతో జర్మనీ నుంచి వైద్య పరికరం కొనుగోలు చేసినట్లు తెలిపారు. పిఎస్ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు నగరంలో నూతనంగా పిఎస్ మెడికల్ కళాశాలను జూన్లో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గర్వించదగినటువంటి విషయం. ఫస్ట్ టైం 20 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ పిఎస్ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మొన్న ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసినారు. ఆ 142 స్టూడెంట్స్లో రికార్డ్ బ్రేక్ చేసినాం. 141 స్టూడెంట్స్ పాసింగ్ రికార్డ్. బెంగళూరు సిటీలో హుసూరి దగ్గర ఎలక్ట్రానిక్ సిటీలో మనం ఈరోజు చాలా భవ్యమైనటువంటి మెడికల్ కాలేజ్ కట్టింది అయిపోయింది. జూన్లో మన అక్కడ మన మెడికల్ కాలేజ్ ఇప్పుడు ప్రస్తుతంలో ప్రొసీజర్ ప్రకారం అది మొదలు ఇక్కడ కూడా ఉండింది. ఫస్ట్ మెడికల్ కాలేజ్ చేయాల్సి ఉంటే హాస్పిటల్ ప్రారంభం చేసి ఒక కోటి రూపాయల విలువైన ఒక అత్యాధునిక హ్యాక్సిక్ జర్మనీ కంపెనీ వాళ్ళది ఒక అత్యాధునిక మైక్రోస్కోప్ వచ్చిందండి. ఈ మైక్రోస్కోప్ ద్వారా 85 లక్షలు అండ్ ఆ అత్యాధునిక మైక్రోస్కోప్ వల్ల అన్ని కాంప్లెక్స్ బ్రెయిన్ సర్జరీస్ చేయొచ్చు అండి. ఈవెన్ ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా మనం టేకప్ చేయొచ్చు. అండ్ ఆ మైక్రోస్కోప్ ద్వారా ఏంటంటే స్కల్ బేస్డ్ ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, స్పైనల్ ట్యూమర్స్ కానీ, అట్లాగే అన్యూరిజమ్స్ కానీ, ఏవి మాల్ఫార్మేషన్స్, ఇవన్నీ కాంప్లెక్స్ బ్రెయిన్ సర్జరీస్ అనమాట. అవి మామూలుగా బెంగళూరు, చెన్నై అట్లాంటి పెద్ద పెద్ద సెంటర్స్లో చేసే ఆపరేషన్లు మనం బిలియన్